ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించటమైనది. అలాగనే ఫేస్బుక్ నందు మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతున్నది. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వచ్చిన మనం చేస్తున్నాం. ప్రేమాను కృపాను తల్లి నీకు వందనాలు ప్రభు. తెత్తు ఆరంభంలో మనం ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు టీవీల ముందు, ఫేస్బుక్ ముందు, యూట్యూబ్ ముందు మా ప్రియులు ప్రభు లైవ్ వీక్షిస్తున్న వారిని దీవించింది ఆశీర్వదించండి. మా సెయింట్ మార్క్స్ ప్రభు లూథరన్ ఆరాధన కార్యక్రమాలను ఆదరించేంత వరకు క్రమం జరిగించిన మహిమపొందమని మా పిల్లలు ఆరాధనకి భవిస్తుంది. నాయన ఈ ఆరాధనలు వారి కుటుంబానికి, నాయన వారి జీవితాలు ఆశీర్వదకరంగా ఉన్నట్లు నాయన ఆదరించేంత వరకు అధ్యక్షత వహించి నడిపించి మీరు మహిమపొంది మమ్మల్ని మా పిల్లలు దీవించిన నజరేయుడి నామమున వేడుక ఉంచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనకు ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన సెయింట్ మార్క్స్ క్వైర్ వారు పాడి వినిపిస్తారు. Thank you.
तंड्रे कयु कुमार ने कयु परशुद्धात्म कयु नाम अवना नी वेलगुनी सच्चमनो बेलदरचेयमु आव नाकु त्राव चेपनु आव नी परशुद्ध पर्वतमनकुनु नी निवास स्थलमुकु नन्नु तोडुकोनु वच्चुनु अप्पुडु नेनु देवुनि बलिपीठनद्दकु నాకు ఆనంద సంతోషం కలిగి చేయదినదుకు చేరుదును దేవా నా దేవా సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదును ప్రభునందు ప్రియులారా యథార్థంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయనట మన పాపములు ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయవలనని వేడుకొందుము ప్రభువు నామము lanani manaku sahayamu kaluguchunnadi bhumi akashamulanu విమోచన సరస్వతి గల దేవ దీనిలో మా పాపలకు మేము స్వభావకముగా పాపలమనియు అపేతులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియు నిధి డొప్పుకొనుచు ఉన్నాము కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీకు బ్రతుకు చూ వేడుకొనుచు మిత్రులేని కనికము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము మా కొరకు చనిపోటకై నీ జనితే కుమారుని ఇచ్చినావు మిగులు కలగల దేవ మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి శరీర జ్ఞానమును నీ వాక్యమును తగ విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మమున వృద్ధింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము మన పరలోక తండ్రి సర్వశక్తి గల దేవుడు మాలను కనికరించి మన కొరకు చనిపోతున్న కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపలన్నిటినీ క్షమించుచున్నాడు ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుల అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును ఓ ప్రభువాయ రక్షణ మా అందరికి దయచేయము త్రితువ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందుము సైన్యముల గణపతి యెహోవా పరిశుద్ధుడు 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 ఆయన మూలమగను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది యెహోవా మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువా మమ్మును కనికరీ
క్రీస్తు మామును కనికారింపుము. Bye.
సర్వశక్తుడైన దేవా, మా హృదయంలో అందు ఎల్లప్పుడూ నీ యెడల భయభక్తియుక్తమైనటువంటి కోరికలను కలిగించచ్చు ప్రభావంతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృప దయచేయమని నీతోనో పరిశుద్ధాత్మతోనో సదాయక దేవుడవై యుగయుగములు జీవించు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తుడైన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్య తత్వం యొక్క మహిమను తెలుసుకొనుటకును దైవ ప్రభావము గల శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమునందు మమ్మును స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదాయక దేవుడవై యుగయుగములు జీవించు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. తిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:13 నుండి 18 వరకు శ్రీమతి గొరుమచ్చు అనురాధ గారు చదివినిపిస్తారు. త్రిత్వం తర్క 2 కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పత్రికా పాఠము యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:13-18 యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:13-18 ఇలాగూ రాయబడి ఉన్నది. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకుడి. మనము సహోదరులను ప్రేమించి ఉన్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమయందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని వందు నిత్య జీవము ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని ఉన్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టవద్దులై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమో కనుకను చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమితము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఇంత పర్యంతము. తితుము తర్వాతి 2 కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకాస్ పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 14:16-24 శ్రీ దేవరపల్లి మోహన్ గారు చదివినిపిస్తారు. ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యము సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 14:16-24 లూకా సువార్త 14:16 ప్రారంభము. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నది. రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధిలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతట దాసుడు, ప్రభువా, నీ ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నానెను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ఎంత పర్యంతము. ఇప్పుడు దైవ ధ్యానం శ్రీ జిఎం రెవరెండ్ జిఎం విక్టర్ మోసాయి గారు అందిస్తారు. దానికి ముందుగా
ప్రత్యేకమైనటువంటి పాట శ్రీ వేముల సిల్విసన్ గారు పాడి వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రిత్వంలోని రెండవ ఆదివారంలో మనం ప్రవేశించాం. దాని కొరకైన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 14:24 భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని మనం చేస్తా ఉన్నాను. ఏలయనగా పిలువబడినటువంటి ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెబుచున్నాను.
I tell you, not one of those men who were invited will get a taste of my banquet. Let us pray. Chinna prarthana chesukundam. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత పగడబడుచున్న మా పరమతండ్రి, నీకే వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు త్రిత్వం తర్వాత రెండవ ఆదరణను ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు. మా ప్రియబిడలు టీవీల ముందు, అలాగే నాయన ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియబిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడల ప్రభు ఈ వర్తమానం వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరు మా మధ్య ఉండి నీ ఆత్మన స్థలంలో ఉంచి నాయన బిడలను వారి కుటుంబాలను దీవించండి. నీ దోసని భక్షణలు పడుతూ ఉండగా నీకు అర్హమైన పాత్రగా ఈ దోసను వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా శ్రీదుర్గమ్మ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరు హృదయ ధ్యానము నిష్టికి అంగీకారముగా చేసుకొనమని నజరేయుడిని నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ కరోనా టైంలో దేవుడు మిమ్మను మీ కుటుంబాలను క్షేమకరంగా ఉంచాలని దేవుని దాసుడిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ సమయంలో త్రితం తర్వాత రెండవ ఆదివారం కొరకైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు సందర్భం ఏమిటంటే, గత వారం ధ్యానంలో మనము గమనించినప్పుడు బీద లాజరు ధనవంతుని మధ్య ఆ ఉపమానాన్ని ప్రభు మనకు అందించారు. ఆ ఉపమానం ద్వారా నిత్యజీవం ఉందని, అబ్రహాము నిత్యజీవంలో ఉన్నాడని, ఇక్కడ యథార్థమైన జీవితం జీవించిన వారు, లాజర్ లాంటి జీవితం జీవించిన వారు అబ్రహామురమును అనుకుంటారని గత వార ధ్యానంలో మనము వాక్య భాగం విన్నాం. ఈ వారం ఒక శిష్యుడు యేసు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా, పరలోక రాజ్యములో విందులో పాల్గొన్నవాడు ధన్యుడు అని చెప్పినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని వారికి చెప్పారు. ఏంటి ఉపమానం అంటే, పరలోక రాజ్యంలో విందు జరిగితే ఆ విందుకి ఆహ్వానించబడినటువంటి వారు, తిరస్కరించబడిన వారు ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. అక్కడ యజమానుడు గొప్ప విందు చేయించాడట. ఆ విందుకి చాలా గొప్ప గొప్ప వారిని పిలిచాడట. అందులో ప్రియదేనుడిలారా, ఆ పిలువబడిన వారు ముగ్గురు తిరస్కరించారు. ఈ సందర్భాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ సందర్భంలో మొదటి అంశం ఏంటంటే, ఈ ఉపమాన సారాంశము ఏమిటి? ఏంటి ఉపమానం అంటే, ఆహ్వానించబడిన వారు ఒకరు, నేను పొలం కొన్నాను, ఆ విందుకు రాలేకపోతున్నాను, నన్ను క్షమించని తప్పించుకున్నాడు, నెపం చెప్పి వెళ్ళిపోయాడు. రెండోవాడు, 5 జతలు ఇడ్లు కొన్నాను, వాడిని పరీక్షించి వెళుతూ నన్ను క్షమించని వెళ్ళిపోయాడు. మూడోవాడు, నేను వివాహం చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలేను అన్నాడు. ఈ ఉపమాన సారాంశము ఏమిటి? వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద పారబుల్? రెండవది గమనించినప్పుడు, వారు ఎందుకు నెపములు చెప్పారు? వారు ఎందుకు ఈ నెపములు చెప్పారు? వై డిడ్ దే గివ్ ఎక్స్క్యూజ్ టు స్కిప్? మూడవది ఏంటంటే, విందుకు అర్హులు ఎవరు? ఆ విందుకు అర్హులు ఎవరు? హూ డిజర్వ్స్ ద ఫీస్ట్? వీటి మీద క్లుప్తమైన ధ్యానాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రజలు బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనందరం నిత్యజీవాన్ని గురించి గత వారం విన్నాం. ఆ నిత్యజీవములో విందు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఆ విందుకి ఆహ్వానించబడిన వారు
మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచన భాగంలో ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానాన్ని గమనించినప్పుడు ఈ ఉపమానంలో యజమానుడు ఆహ్వానించేవాడుగా ఉన్నాడు, ఆహ్వానితులు తిరస్కరించేవారుగా ఉన్నారు. రెండవది గమనించినప్పుడు ఈ ఉపమానములో యేసు వారిని పని చేయడానికో లేకపోతే చనిపోయిన వారిని పరామర్శించటానికో లేకపోతే రోగులను పరామర్శించటానికో వారిని ఆహ్వానించడం లేదు. విందుకు ఆహ్వానిస్తున్నాడండి, అయినా వారు నెపములు చెబుతూ ఉన్నారు. మూడోది ఏంటంటే ఈ ఉపమానంలో యేసు ఒక్కసారి కాదండి వారిని రెండుసార్లు ఆహ్వానించాడు విందుకి, అయినా వారు రాలేకపోయారు. ప్రియదేవుడులారా, నాలుగోది ఏంటంటే ఈ ఉపమానంలో ఆహ్వానితులందరూ వెళ్ళారు కానీ ఈ ముగ్గురు వెళ్ళలేదు అనే విషయాన్ని ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు మనకి. జెరోమ్ అనేటువంటి పండితుడు మూడు కారణాలు చెప్పాడు ముగ్గురు వెళ్ళపోవడానికి. మూడు కారణాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే వారు ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు వారు రాలేమని చెప్పారంటే మూడు కారణాలు చెప్పారు. ఒకటి ఏంటంటే విందు ఎడల వారికి న్యూనతా భావము ఉన్నది అన్నాడు. రెండవది ఏంటంటే విందు యజమానిపై ఆ ముగ్గురికి అయిష్టత ఉన్నది అన్నాడు. మూడోది ఏంటంటే ఆ విందులో పాల్గొనే యోగ్యత లేని వారమని వారిలో వారు అనుమానించుకుంటున్నారు అన్నాడు. బహుశా ఈ మూడిట్లు ఏదైనా కావచ్చు. పదిహేను బిడ్డలారా, ఈ ఉపమానంలో వారు ముగ్గురుగా చెప్పిన నెపములు సరైనవి కావు అని యేసుప్రభు వారు స్పష్టంగా ఈ ఉపమానంలో చెబుతున్నాడు. వారు ముగ్గురు చెప్పిన నెపములు సరైనవి కావు. విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీరిని రిజెక్టెడ్ త్రీ ఫూల్స్ అన్నారు. రిజెక్టెడ్ త్రీ ఫూల్స్ అన్నారు అంటే తిరస్కార బుద్ధిహీనులు అని పేరు పెట్టబడింది. తిరస్కార బుద్ధిహీనులు మొదటిగా ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ ఫూల్ సోషల్ ఫూల్. ఓన్లీ ఏ ఫూల్ వుడ్ బై ఏ ఫీల్ అన్సీన్. లూకా సువార్త 14వ అధ్యాయం 17వ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు విందు కాలమును అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ముగ్గురు కూడా ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అని ప్రభు వారి ఉపమానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో ప్రియదేవుడులారా, మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే ఇప్పుడు సిద్ధమై ఉన్నది ఇందు, రెండవది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు దాసుని పంపించాడు. అంటే మొదట విందుకు రమ్మని కౌరు పంపించాడు, రెండోసారి విందు సిద్ధమైంది ఇప్పుడు రండి రెడీగా ఉంది మీరు విందులో పాల్గొండని రెండవసారి కౌరు పంపించారు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. 14వ అధ్యాయం 18వ వచన భాగంలో మనం గమనించినప్పుడు మొదటివాడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దోసలు పోగానే మొదటివాడు ఏమంటున్నాడంటే నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను అంటా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఇతడు పొలం కొన్నాడు మంచిదేనండి. పొలం కొనుక్కొద్దని ఎవరు అనరు, ఇల్లు కొనుక్కొద్దని ఎవరు అనరు. కొనుక్కున్నవాడు ఏమంటున్నాడు చూడండి, నేను పొలము కొన్నాను దాన్ని పరీక్షించి వెళ్ళుచున్నాను. ఇది చెప్పిన కారణం సరైనది అని అంటారా? కాదు. ఎందుకు తెలుసా? పొలము కొనే వ్యక్తి ముందుగా పోయి పొలమును చూస్తాడు,
ముందుగా పోయి డాక్యుమెంట్స్ పరిశీలిస్తాడు. ముందుగా పోయి ఆ పొలమునకు నీరు వస్తుందా, వచ్చి నీరు పోతుందా, నీరు వచ్చే మార్గం ఉన్నదా, ఇల్లు కొంటే దానికి దారి ఉన్నదా, ఆ ఇల్లు సరిగా ఉన్నదా పరీక్షించగానే ఇల్లు కొన్నాడు. కానీ ఇతను ఏమన్నాడో తెలుసా, నేను పొలం కొన్నాను ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. ప్రియమైనవారా, ఆ మాట గురించి మనం ఆలోచన చేస్తే అతడు చూడక పొలం కొనడం. ప్రియమైనవారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఫూల్ అన్నారంటే చూడకుండా కొన్న వ్యక్తిని మరి ఏమంటారు, వెర్రివాడే అంటారు. రెండోది గమనిస్తే పొలం కొనడం తప్పు కాదు, కానీ చూడకుండా కొనడం అది ఫులిష్నెస్, అది నెపముగా చెప్పడం మరీ ఫులిష్ థింగ్. వినేవాడికి నవ్వుగా వచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బ్రిదేని బిడ్డలారా, ఈ సందర్భంలో మీరు ఒక మాట అన్న అడగవచ్చు, అలా చేయని వాడిని ఏమంటారు సార్ అంటే వెర్రివాడనే అనాలి, మరొక మాట అనడానికి లేదు. ఎగ్జాంపుల్ మీకు చిన్న కథ చెబుతాను. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన చూడకుండా ఒక పొలం కొన్నాడు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అవతల వ్యక్తి చాలా నమ్మకస్తుడండి అయ్యారు అని చెప్పాడు. వారు పొలం కొన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత వెళ్ళి పొలం చూసుకుని కొలత పెట్టుకుంటే ఎకరం పొలం ఉండాల్సింది, అందులో 92 సెంట్లే ఉంది, మిగతా 8 సెంట్లు లేదు. మరలా వచ్చి పొలం కొన్న వ్యక్తితో ఆ వ్యక్తి అడిగి, అయ్యా అక్కడ ఎకరం డబ్బులు మీరు తీసుకున్నారు, మరి 92 సెంట్లే ఉంది, మిగిలిన డబ్బు నాకు ఇచ్చేయండి అంటే అడన్నాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఇంకెవ్వను వెళ్ళిపో అన్నాడు. నేను ఊరుకుంటాను ఏంటని చెప్పి ఇతడు అతని మీద కేసు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, అవతల వాడు తన చిన్న కుమారునితో కోర్టులో కేసు వేయించాడు. అయ్యా నేను లేనప్పుడు నా తండ్రిని మోసం చేసి పొలం కొన్నాడు, నా సంతకం లేకుండా అమ్మడానికి ఇతనెవరు, కొనడానికి అతనెవరు, అది చెల్లదు అని కోర్టులో కేసేసారు. చివరికి సెటిల్మెంట్ అయ్యింది, నష్టం వచ్చింది. చూడకుండా కొంటే మనం ఫూల్ అవుతాం, వెర్రివారం అవుతాం. ఈ నెపం చెప్పి దేవుని దగ్గర తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇంతకంటే ఫూల్ మరొకడుండండి. రెండోది గమనించినప్పుడు సెకండ్ ఫూల్ ఎథికల్ ఫూల్. అంటే ప్రియమైనవారా, ఓన్లీ ఏ ఫూల్ వుడ్ పర్చేస్ అన్ట్రైన్డ్ ఆర్ క్యాటలాగ్స్. ఈ రెండో వాడు ఎందుకు ఎథికల్ ఫూల్ అని అంటా ఉన్నానంటే, లుకాస్ వార్త 14:19 గమనించినప్పుడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించ వెళ్ళుచున్నాను, నన్ను క్షమించు అంటున్నాడు. 5 జతల ఎడ్లు కొన్నాడప్పుడు ముందుగా చూసుకోవాలి కదా, కొనేశాడట, చూడడానికి పోతున్నాడట, చెప్పే రీజన్ కరెక్ట్గా లేదు. ప్రియమైనవారా, ఈ సందర్భంలో మీరు గమనించినప్పుడు కొనకముందే ఆ ఎడ్లు ఎలా ఉంటేవో ఏమిటో చూడాలి. ఇదివరకు ఎడ్లున్నాయి, బండి ఉందంటే ఇప్పుడు కారు ఉన్నవారికంటే వారు గొప్పవారు. కానీ ఇతను ఏమంటా ఉన్నాడంటే, గొప్పవాడ తగి ఉండొచ్చు కనుక చెప్పే రీజన్ కరెక్ట్గా లేదు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక ఆయన ఇలా చూడకుండా ఎదుర్కొంటే ఏం జరిగిందో తెలుసా, ఒక ఆయన సంతకు పోయాడు, ఒక మంచి ఎద్దును చూశాడట, చాలా దిట్టంగా ఉంది, బలంగా ఉంది, ఇదేదో బాగుందని చెప్పి ఆ ఎద్దును బేరమాడుకున్నాడు, తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ప్రియమైనవారా, ఆ ఎద్దట ఎక్కడ చెత్తుంటే అక్కడ ఆగిపోతుందట, ఎక్కడ చెత్తుంటే అక్కడ ఆగిపోతుంది. ఇతను తోలుతున్నాడు, ఎక్కడ చెత్తుంటే అక్కడ ఆగిపోతుందట. అది ఏదో తెలుసా, మున్సిపాలిటీ ఇదిని కొని తెచ్చుకున్నాడు. మున్సిపాలిటీ ఇది ఏం చేసిద్ది,
ఎక్కడ చేత ఉంటే అక్కడ ఆగుద్ది, దాని అలవాటు అది. అంతకుముందు అది ఆ ట్రైనింగ్ పొందింది. అందుకే అన్ట్రైన్డ్ క్యాట్లాగ్స్ అని రాయబడింది. అవి పరీక్షించకపోతే ఇలాంటి పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చేత ఉంటే అక్కడ ఆగిపోతుందట, మున్సిపాలిటీ ఇది తెచ్చుకున్నానని బాధపడ్డాడు. సో అతని వెరితనం అక్కడ బయటపడింది. రెండవది గమనించినప్పుడు మళ్ళీ పోయాడట, మళ్ళీ పోయి మరొక ఇది తెచ్చుకున్నాడట. ఆ ఎద్దు ఎక్కడ సర్కిల్ కనబడితే అక్కడ ఆ సర్కిల్ చుట్టూ రౌండ్ లేస్తుందట. ఇదేంటి సర్కిల్ చుట్టూ రౌండ్ లేస్తుంది, తినకపోవట్లేదు ఏంటి అని ఆలోచన చేస్తే, అతడు కొన్న ఎద్దు ముందుగా పరీక్షించకపోవటం వలన గానుగెద్దుకుని కొనుక్కొచ్చాడట. గానుగాడే ఎద్దు ఏం చేస్తుందో తెలుసా, అది రౌండ్గా తిరుగుతుంది అని అలవాటు, మరో చోటకు పోదు, రౌండ్గా తిరుగుతుందంట అది. అయ్యో ఇలాంటి ఎద్దును కొన్నానే అని బాధపడ్డాడట. మరలా పోయాడు, మరొక ఎద్దును తెచ్చుకున్నాడు. ఈసారి వచ్చిన ఎద్దు ఎలాంటిదో తెలుసా, ఎక్కడ గేటు కనబడితే అక్కడ ఆగుతుందట, తలకాయ ఊపుతుందట. ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ ఆగుతుందట, తలకాయ ఊపుతుందట. ఇంతకేమిద్ది అది, గంగిరెద్దు తెచ్చాడంటాడు. ఈ గంగిరెద్దు ఎక్కడ ఇల్లు కనబడితే ఆగిపోద్ది, ఎక్కడ గేటు కనబడితే ఆగిపోద్ది. ఇంతకుముందు ఆ ట్రైనింగ్ ఇచ్చారు దానికి, ఆ అలవాటుతో ఆగిపోతా ఉంది. అయ్యో ఇలాంటిది తెచ్చుకున్నానే అని మళ్ళీ బాధపడి మరలా పోయాడట. ఈసారి బండి నడక నడిచేటువంటి ఎద్దును ఎన్నుకొని మంచి ఎద్దును తెచ్చుకున్నాడట. అప్పుడు అతను సంతోషపడ్డాడు. ప్రియమైనవారా, చూడకుండా కొంటే వచ్చే పరిణామాలు ఇవే. అందుకే ఇతను ఏమన్నారంటే ఎథికల్ ఫూల్ అని అన్నారు. ఈరోజు మన జీవితంలో మన చిన్న వస్తువు కొంటే ఒకటి 10 సార్లు చెక్ చేస్తాం, ఇది పనిచేస్తుందా లేదా, ఇది మంచిదా కాదా, దీని గ్యారంటీ ఉందా లేదా, దీని వారంటీ ఉందా లేదా, ఇది పోతే మరలా ఏదైనా మిస్ అవుతుంది దీనివల్ల, మరలా దీనికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ ఆలోచించుకుంటాం. అవేమి ఆలోచించకుండా కొనేవాడిని ఏమంటారు, ఫూల్ అంటారు. ఆ పరిస్థితికి మనం ఎన్నడూ రాకూడదు. అది ప్రభు విషయంలో అసలు జరగకూడదు. దేవుని దగ్గర మనం అబద్ధం ఆడకూడదండి. వారు నేపములు చెబుతున్నారని ప్రభువే చెప్పేస్తాడు. ఇక్కడ మూడోది గమనించినప్పుడు థర్డ్ ఫోల్, స్పిరిచువల్ ఫోల్. ఎందుకనంటే ఇతను ఏమంటా ఉన్నాడు అంటే, అయ్యా నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను. ప్రజలు ఎవరో ఒక విషయాన్ని గమనించండి, కొత్తగా పెళ్ళినటువంటి ఆయన అంతకుముందే ఆ అమ్మాయిని చూసి వివాహం చేసుకుని వచ్చాడు. వివాహం అయిన తర్వాత అయినా మేము చూసుకోవచ్చు, కానీ నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను రాలేను అంటే అర్థమేంటో తెలుసా, నెపం చెబుతున్నాడు. ఆ కొత్త భార్యతో కొత్తగా జంటగా ఆ విందుకి వెళ్ళుంటే భార్య కూడా సంతోషపడేది. అతడు నేను పెళ్లి చేసుకుని రాలేను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ప్రియదినబిడ్డలారా, ఈ ముగ్గురు వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ముగ్గురు వ్యక్తులు నేటి క్రైస్తవ జీవితాలకు సాదృశ్యంగా ఉన్నారు. దేవుడు పిలిస్తే నెపములు చెప్పేటువంటి వారు, దేవుడు పిలిస్తే అయ్యా నేను రాలేను ఇప్పుడు. ప్రజనబిడ్డారా, ప్రభు ఒక ఆయన పిలిస్తే అయ్యా నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానన్నాడు ఒక ఆయన. నెపములు చెప్పేవారు, నెపములు చెప్పేవారు ఎక్కువైపోయారండి దినాల్లో. పాస్టర్ గారు అమ్మ ఇది పని చేయండి అంటే అయ్యా మేము దానికి అర్హులం కాదు, అమ్మ బైబిల్ చదవనంటే అయ్యో అక్కడికి వచ్చి బైబిల్ చదవంటే భయం అండి అయ్యగారు, బైబిల్ ప్రార్థన చేయమంటే అయ్యగారు నేను అంత అర్హురాలను కాదండి. ప్రజనబిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. రెండోది గమనించినప్పుడు ఈ ముగ్గురులో న్యూనతాభావం కనబడతా ఉంది, కాబట్టి విందుకు వారు రాలేకపోయారు. ప్రజనబిడ్డలారా, ఎందుకనంటే విందుకు పిలిచిన దేవుడు అందరిని పిలిచాడు. వీరికి ఎలా ఉండాలో తెలుసా, స్పెషల్గా పిలాలి, స్పెషల్ డిష్ వీరికి ఇస్తేనే వీరు వస్తారట. చాలామందికి నేను ప్రత్యేకమై గారు, నా కోత ప్రత్యేకమండి, మా ఇంటి పేరు ప్రత్యేకమండి, లేకపోతే మా కుటుంబం ప్రత్యేకమండి, మమ్మల్ని వాళ్ళతో పిలుస్తారేంటండి వీళ్ళు, అందరితో కలిసి మమ్మల్ని రమ్మంటారు, మాకు ప్రత్యేకత లేదండి అని ప్రత్యేకత కోరుకునే పరిస్థితి వేరుదే. ప్రజనబిడ్డలారా,
విందుకు పిలిచిన వాడికి అందరూ సమానమే. విందుకు పిలిచిన వాడు యజమాని దేవుడు, ఆయన దగ్గర ఏ వ్యత్యాసం లేదు. ఈ లోకంలోనే ఈ వ్యత్యాసాలన్నీ. నా పగవాణ్ణి పిలుస్తాడండి, అందుకే నేను రాలేదండి మొన్న వారింటికి. నీకు పగ ఉందేమో, పిలిచిన వానికి పగలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గర పగలు కక్షలు కార్పణ్యాలు ఉండవు, అక్కడ ప్రేమే ఉండుద్ది. నిన్ను ఆహ్వానించాడు, నువ్వు రాకపోవటం నివెర్రితనం. దేవుని దగ్గర రాలేకపోవటం నివెర్రితనం. దేవుని వాక్యం చదవలేకపోవడం నివెర్రితనం. దేవుని దగ్గర ప్రార్థించలేకపోవడం నివెర్రితనం. ప్రియమైన బిడ్డలారా, చిన్న కుమారుడు వచ్చి ఇంటిలో తండ్రి విందు చేసాడు. చిన్న కుమారుడు వచ్చి సందర్భముగా తప్పిపోయిన కుమారుడు మరలా దొరికాడని చెప్పి విందు చేస్తే, పెద్ద కుమారుడు వచ్చి ఆ విందుకు రానన్నాడు. గమనించారా నేటి క్రైస్తవ జీవితం ఎలా ఉందో? పెద్ద కుమారుడు ఇంట్లోకి రానన్నాడండి, ఆ విందులోకి రానన్నాడు. చిన్నవాడు మంచివాడు కాదు, నేను మంచివాడిని, వాడికి వచ్చి ఇందు చేసాడు, నేను ఎట్టా వస్తాను? ఈరోజు మనందరం కూడా ఇదే పరిస్థితిని కలిగి ఉన్నాం అని ప్రభు ఈ ఉపమానం ద్వారా నీకు నాకు మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియదినులారు, పరలోకంలో విందు జరుగుతూ ఉంది. ప్రభు అందరినీ పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక మనందరము ఆ విందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. చివరిగానే ముగిస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 భాగాన్ని మనం చూసినప్పుడు, ఈ లోకపు జీవనోపాధి గలవారయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపకుండుటయు దేవుని ప్రేమ ఎలాగు నిలిచును. దేవుని ప్రేమ వారిలో ఎలాగు నిలిచును. ప్రభు ఈ రీతిగా పిలుస్తూ ఉన్నాడండి. యోహాను సువార్త 4:14 మనం గమనించినప్పుడు, దాహము గొనవారులారా నా యద్దకు రండి, నేను మీకు జీవజలమిస్తాను. ప్రభువునికి జీవజలం ఇవ్వాలని ఆహ్వానిస్తున్నాడు. రెండవది గమనించినప్పుడు, యోహాను సువార్త 6:11 భాగంలో, ఆకలి గొన్నవారులారా నా యద్దకు రండి, నేను మీకు జీవాహారం ఇస్తానని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మూడవది గమనించినప్పుడు, మత్తయి సువార్త 11:28 భాగంలో, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మత్తయి సువార్త 25:34 భాగంలో, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నటువంటి ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ప్రభు తన రాజ్యంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే నువ్వు రావడానికి సిద్ధమేనా? నేను నువ్వు రాకపోతే ఆ విందు ఆగిపోదండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆ ముగ్గురు రాకపోతే విందు ఆగిపోలేదండి. ఆ ముగ్గురు రాకపోతే విందు ఆగనే లేదు. ఎందుకో తెలుసా? ప్రభువుకి అనేక మంది జనం ఉన్నారు. గర్వపడేవారు రాకపోతే ప్రభువారు ప్రియదినబిడ్డలారా కుంటువారిని, అంగహీనులను మీరు చూడండి. లుకా సువార్త 14:21 భాగంలో మీరు గమనించినప్పుడు అక్కడ కుంటివారిని పిలుస్తూ ఉన్నాడు, గుడ్డివారిని పిలుస్తూ ఉన్నాడు. అంతమాత్రమే కాదు, అక్కడ అంగహీనులు పిలుస్తూ ఉన్నాడు. ఇలాంటి వారందరినీ కూడా, బీదవారిని అందరినీ పిలిచి ఆ విందులో కూర్చొని పెడుతున్నాడు. నువ్వు రాకపోతే వారందరికీ ఆ విందులో ధన్యత దొరికింది. ఈరోజు మనము దేవుని దగ్గరికి రావాలండి. దేవుని దగ్గరికి వస్తేనే మనము ఆ నిత్యత్వం విందులో మనం ప్రవేశిస్తాం. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పశ్చాత్తాపం దేవుని దగ్గర రావాలి.
ప్రభు దగ్గర మన పాపం ఒప్పుకోవాలి, రక్షించబడాలి. రక్షించబడినటువంటి మనము నిత్యత్వంలోకి వెళ్ళాలి. నిత్యత్వంలో ఆయన ఇందులో పాల్గొనాలి. దాని కొరకైన సిద్ధపాటు ఇది నాన్న. మీరు సంసిద్ధపడాలని దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు సిలువు దగ్గరకు వద్దాం, పశ్చాత్తాపడదాం. ఆ నిత్యత్వ విందులో పాల్గొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా కండ్లు మూసుకున్నట్లయితే ఉన్న చోట మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు, 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 నిత్య ముదతుల చేత పగడబడుచున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా టీవీల ముందు, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియబిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్య భాగం నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు ప్రార్థిస్తూ ఉండగా బిడ్డలు ప్రార్థనలు ఎక్కువ భవించారు. ఇప్పుడే నజరేడిని యేసు నామమున వారికున్న బలహీనతలు తీసివేయండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారికున్న ప్రతి ఒక్క తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దాసుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభు మీరు ఆలకిస్తున్నారు. ఇప్పుడే వారి పట్ల గొప్ప కార్యాలు చేయండి. మేమందరం అనిచ్చత విందులో పాల్గొవాలని ఉపమానం ద్వారా మీరు ఆహ్వానించారు. అట్టి ధన్యతలోనికి మమ్మును, మా ప్రియ బిడలను చేర్చి నాయన మమ్మల్ని దీవించమని, అట్టి కృప మాకు దయచేయమని నజరేయుడిని ఇస్తున్నాము, వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.
ప్రభుని నాస్తున చిన్న కాపాడును గాక, ప్రభుని తన సన్నిధికి అందరిని ప్రకాశం కరుణించును గాక, ప్రభు నీ మీద తన సన్నిధికి అందరింప చేసి నీకు సమాధానము కలిగచేయును గాక. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమనందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ చీరాల తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించడమైనది ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతుంది.